హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, డాక్టర్ రఘుతేజ గారు మనతో ఉన్నారు. కొన్ని హెల్త్ టిప్స్, ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఏం పాటించాలని డాక్టర్ గారిని కనుక్కొని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే పప్పు గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, బాగున్నాను. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నట్టున్నారు. అండ్ రాకేష్ మాస్టర్ గారిని చూస్తే ఒక వీడియోలో యాక్టివ్ గా ఉంటారు, బట్ మీరు లాస్ట్ ఫైనల్ వీడియో చూసినట్టయితే అన్కాన్షియస్ లో ఉన్నాడు, అంటే ఏం తెలియకుండా, ఏం స్పృహ లేకుండా ఉన్నాడు. ఎందుకు వచ్చేసారు అట్లా? బాడీలో పార్ట్స్ కి ఏం ప్రాబ్లం అయింది? అంటే ఆయనకి లోపల ప్రాబ్లం ఉన్నది సడన్ గా తెలియదు ఒక్కొక్కసారి. ఓకే, అంటే యాక్టివ్ గా ఉన్నారని, ఒక వీడియోలో యాక్టివ్ ఉన్నంత మాత్రాన ఆయన మొత్తం యాక్టివ్ గా ఉన్నారని ఉండదు. ఆయనకి స్టార్ట్ అయినాయి చేంజెస్. అచ్చా, అది మనకి తెలిసిపోతుంది. పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, చేంజెస్ స్టార్ట్ అవుతా ఉంటాయి. అంటే వాళ్ళు వీక్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటారు, సడన్గా అది టోటల్ లాస్ట్ అయిపోతుంది ఎనర్జీ. ఎందుకంటే మొత్తం గ్లూకోజ్, ఈ లెవెల్స్, ఈ షుగర్ మొత్తము ఎక్కువైపోయి, ఇన్సులిన్ మొత్తం ఎక్కువైపోయి, ఈ షుగర్ గ్లూకోజ్ని తక్కువ చేయడానికి ఇన్సులిన్ పెరుగుతుంది. అచ్చా, ఇన్సులిన్ పెరగడం వల్ల ఫ్యాట్ అనేది లైపోలైసిస్ అవుతుంది, దాంతో వీక్ అయిపోతాడు మనిషి, చాలా వీక్ అవుతాడు. ఈ వీక్నెస్ ఎక్కువైపోతే సడన్ కొలాప్స్ అవుతాడు, ఎందుకంటే హార్ట్ కూడా వీక్ అవుతుంది కాబట్టి. అచ్చా, సో ఇవన్నీ లింక్స్ ఉంటాయి. దీనికి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం డాక్టర్స్ కూడా దీన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డైట్ నాన్ వెజ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసేలాగా చూసుకుంటేనే చాలా మంచిది, రెడ్ మీట్ మెయిన్గా. ఓకే, అట్లా. అచ్చా, అండ్ రాకేష్ మాస్టర్ గారిని చూస్తే ఒక వీడియోలో యాక్టివ్గా ఉంటారు, బట్ మీరు లాస్ట్ ఫైనల్ వీడియో చూసినట్టయితే అన్కాన్షియస్లో ఉన్నాడు, అంటే ఏం తెలియకుండా, ఏం స్పృహ లేకుండా ఉన్నాడు. ఎందుకు వచ్చేసారు అట్లా? బాడీలో పార్ట్స్ కి ఏం ప్రాబ్లం అయింది? అంటే ఆయనకి లోపల ప్రాబ్లం ఉన్నది సడన్ గా తెలియదు ఒక్కొక్కసారి. ఓకే, అంటే యాక్టివ్ గా ఉన్నారని, ఒక వీడియోలో యాక్టివ్ ఉన్నంత మాత్రాన ఆయన మొత్తం యాక్టివ్ గా ఉన్నారని ఉండదు. ఆయనకి స్టార్ట్ అయినాయి చేంజెస్. అచ్చా, అది మనకి తెలిసిపోతుంది. పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, చేంజెస్ స్టార్ట్ అవుతా ఉంటాయి. అంటే వాళ్ళు వీక్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటారు, సడన్ గా అది టోటల్ లాస్ట్ అయిపోతుంది ఎనర్జీ. ఎందుకంటే మొత్తం గ్లూకోజ్, ఈ లెవెల్స్, ఈ షుగర్ మొత్తము ఎక్కువైపోయి, ఇన్సులిన్ మొత్తం ఎక్కువైపోయి, ఈ షుగర్ గ్లూకోజ్ని తక్కువ చేయడానికి ఇన్సులిన్ పెరుగుతుంది. అచ్చా, ఇన్సులిన్ పెరగడం వల్ల ఫ్యాట్ అనేది లైపోలైసిస్ అవుతుంది, దాంతో వీక్ అయిపోతాడు మనిషి, చాలా వీక్ అవుతాడు. ఈ వీక్నెస్ ఎక్కువైపోతే సడన్ కొలాప్స్ అవుతాడు, ఎందుకంటే హార్ట్ కూడా వీక్ అవుతుంది కాబట్టి. అచ్చా, సో ఇవన్నీ లింక్స్ ఉంటాయి. దీనికి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం డాక్టర్స్ కూడా దీన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డైట్ నాన్ వెజ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసేలాగా చూసుకుంటేనే చాలా మంచిది, రెడ్ మీట్ మెయిన్గా. ఓకే, అట్లా. అచ్చా.